రాజకీయాలలో తమ పార్టీ కన్నా తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తుంటారు పార్టీ నేతలు. ఒక్కొక్కసారి పార్టీ నేతలను కానీ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు కానీ అవతలి పార్టీలు ఎన్ని ఆరోపణలు చేసినా కూడా మౌనంగా ఉంటారు. అది తమ పార్టీకి నష్టం చేకూరుస్తుందని కూడా పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే వాటికి కౌంటర్ ఇవ్వడం వల్ల తమకు రాజకీయంగా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంటుందనే ఆలోచనతో భవిష్యత్తులో ఆ పార్టీతో కలిసి ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందనో, మరి రకరకాల రాజకీయ ఈక్వేషన్స్ మధ్య మరి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. మౌనంగా ఉండడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటారు రాజకీయ నాయకులు. ప్రస్తుతం గోరంట్ల మాధవ్ ఎపిసోడ్కి సంబంధించి మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక కుదుపు కుదిపేసినటువంటి ఒక అంశం. ఈ అంశానికి సంబంధించి మరి టీడీపీకి సంబంధించినటువంటి నేతలు అనేక మంది కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గడగడలాడించినటువంటి పరిస్థితి, ఆరోపణలు, ఇలాంటి వ్యక్తిని ఎంపీ సీట్ ఇచ్చారా, ఇలాంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పి రకరకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేసినటువంటి నేతలు ఉన్నారు టీడీపీ పార్టీలో. కానీ ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి చర్చ ఏంటంటే, అనంతపురం జిల్లాకు సంబంధించి జేసీ బ్రదర్స్ టీడీపీ పార్టీలో ఉన్నారు. మరి గతంలో కూడా 2019లో మరి పోటీ చేసినప్పటికీ మరి వాళ్ళ వారసుల్ని రంగులోకి దింపి ఓడిపోయినప్పటికీ తర్వాత జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అక్కడ సత్తా చాటిందంటే అది కేవలం జేసీ బ్రదర్స్ వల్లే, జేసీ బ్రదర్స్కి అక్కడ ఉన్నటువంటి పట్టు వల్లే అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి అలాంటి బ్రదర్స్ ఎందుకు మరి ఈ అంశానికి సంబంధించి మౌనంగా ఉన్నారనేటువంటి ఒక చర్చ నడుస్తోంది. ప్రధానంగా గోరంట్ల మాధవ్ ఈరోజు ఎంపీగా ఉన్నారంటే కారణం కూడా జేసీ బ్రదర్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే జేసీ బ్రదర్స్ గతంలో చేసినటువంటి ఆరోపణల వల్లే అప్పుడు సీఐగా ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ మరి మీసం మేలేసి సవాల్ విసిరి ఛాలెంజ్ వేసినటువంటి పరిస్థితి గతంలో. సో ఈ సందర్భంలోనే ఈ అంశానికి సంబంధించి అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా గోరంట్ల మాధవ్ ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి అందరికీ కూడా తెలిసినటువంటి పరిస్థితి అప్పట్లో. సో ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గుర్తించడం, మరి ఆయనకు ఇందుపురం ఎంపీ టికెట్ ఇవ్వడం, గెలవడం కూడా జరిగిపోయాయి. కానీ ఇంత జరిగినా కూడా కేవలం అంటే ఈ గోరంట్ల మాధవ్ రాజకీయ ప్రస్థానం, గోరంట్ల మాధవ్ రాజకీయాలకు రావడానికి కారణం జేసీ దివాకర్ రెడ్డి అనేటువంటిది అందరూ చెప్పుకుంటుంటారు. అలాంటి వీరిద్దరి గురించి, అలాంటి ఒక గోరంట్ల మాధవ్ ఎపిసోడ్కి సంబంధించి జేసీ బ్రదర్స్ కానీ జేసీ దివాకర్ రెడ్డి కానీ ఎక్కడ కూడా నోరు విప్పకపోవడానికి కారణం ఏంటి, అసలు ఎందుకు మౌనంగా ఉన్నారు, ఒక పక్క చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, టీడీపీ పార్టీని, అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంత తిడుతున్నా కూడా మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి. దీనికి ప్రధాన కారణం రానున్న రోజుల్లో మరి జేసీ బ్రదర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చేరబోతున్నారు, తమ పార్టీ భవిష్యత్తు కన్నా తమ రాజకీయ భవిష్యత్తు ముఖ్యమనే యాంగిల్లోనే వీళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తున్నారనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. మరి గతంలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని అనుకున్నారు 2019లో, కానీ అప్పట్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తలుపులు మూయబడ్డాయి, జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదనే ఒక ప్రచారం కూడా జరిగింది అప్పట్లో. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం కూడా మారిపోయిందనేటువంటి ఒక టాక్ ఉంది. దానికి ప్రధాన కారణం గతంలో గెలిచినటువంటి సీట్ల కన్నా వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు టార్గెట్ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అంతే కసితో పనిచేసినటువంటి తరుణంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దనేటువంటి ఒక ఆలోచనతోనే జేసీ బ్రదర్స్ని మరి పార్టీలోకి ఆహ్వానించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి ఎందుకంటే ఈ ప్రాంతంలో అనంతపురం కానివ్వండి, అదేవిధంగా శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలో కానివ్వండి, అనంత బ్రదర్స్కి మంచి పట్టుంది. మరి టీడీపీ పార్టీ కూడా వీరు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో వీరిని కూడా పార్టీలో నుంచి లాగేసుకుంటే మరి రాయలసీమ ప్రాంతం అంతా కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండేటువంటి అవకాశం ఉంది, గెలవడానికి చాలా స్కోప్ ఉంటుంది, ఎక్కువ స్థానాలు అనేటువంటి ఒక ఆలోచనతోనే మరి వారిని పార్టీలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందని, మరి అదేవిధంగా జేసీ దివాకర్ రెడ్డి ఆయన సోదరుడు కూడా ఇద్దరు కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయటం లేదు అనేటువంటి టాక్ కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే గోరంట్ల మాధవ్ ఎపిసోడ్కి సంబంధించి జేసీ బ్రదర్స్ మౌనం వెనక ఇదంతా జరుగుతుంది కాబట్టే వాళ్ళు మౌనంగా ఉన్నారు, తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరి భవిష్యత్తులో వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళతారా లేదా అనేటువంటిది భవిష్యత్తు రాజకీయాలు చెబుతాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ న్యూస్. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.